నమస్తే కేందన్న. హాయ్ అన్న. ఇంకా మూడు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. బాగా ఎగ్జైట్ గా ఉంది. చాలా అన్న. ఏందన్న సెట్ వేసారు, అసలు ఎవరు జనాలు పోల్చుకోలేకపోతున్నారు అసలు సెట్ గురించి. అవును, కానీ మీరేమన్నా ఇంత మీ బయట నవ్వు కనిపిస్తుంది కానీ కళ్ళ లేదా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది? డిసప్పాయింట్ అనేది ఏం లేదు, ఇదే టీవీలో ప్రోగ్రామ్స్ రావడం, ఈ సినిమాని మేము ఆఫ్ చేస్తాం. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మనం ఈరోజు ఇంత సేఫ్గా ఉన్నాం అంటే దాంతో సరిహద్దులో ఉన్న ఆర్మీ. అవును, ఆర్మీ స్థాపించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గురించి జయంతి చేసుకుంటాం కానీ విడుదల చేసుకుంటాం? ఎంత దుష్ట పరిస్థితుల్లో ఉన్నాం మనం. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాందరూ సుభాష్ చంద్రబోస్ అంతా చిన్న వయసులోనే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే చూస్తే జార్జ్ రెడ్డి చిన్న వయసులో ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఏ జాబ్ అన్నా జాబ్ తెచ్చుకొని బ్రతకగలుగుతాడు. కానీ బడుగు బడైన వర్గాల విద్యార్థుల గురించి పోరాటాలు చేసి తన ప్రాణాలు త్యాగం చేసుకున్నాడు. అలాంటి జార్జ్ రెడ్డి చరిత్ర అనేది నేటి యువతరానికి ఖచ్చితంగా తెలియాలి. కరెక్ట్ అన్న, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో జార్జ్ రెడ్డి పవన్ కళ్యాణ్, జార్జ్ రెడ్డి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏందన్నారు జార్జ్ రెడ్డి పవన్ కళ్యాణ్ లింక్? జార్జ్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా. అంటే ఒక చెప్పాలి మీకు, ఈ మధ్యలో ఎలక్షన్ జరిగాయి. అవును, ఆ ఎలక్షన్లో ఎవరైనా జాతీయ పతాకాన్ని పట్టుకొని తిరిగాడా? పవన్ కళ్యాణ్ తిరిగాడు. చూసావా ఆయన ఏంటి బాసు, థమ్స్ అప్ టేస్ట్ థండర్ అని ఒక యాడ్ చేస్తే చాలు వేల కోట్లు. ఈ ప్రొడక్ట్ నేను వాడుతున్నా, మీరు కూడా వాడండి అంటే కొన్ని వేల కోట్లు ఇలా చెయ్యేస్తే చాలు బాసు. అలాంటిది అతను విలాసమైన జీవితాన్ని, భార్య పిల్లలను వదిలేసి ప్రజల గురించి ప్రజల్లోకి వచ్చారు. కానీ అతను కూడా గెలిపించుకున్నావా? గెలిపించుకోలేదు. గెలిపించుకోలేదు కరెక్ట్ అన్న. గెలిపించుకోలేదు అన్నారు, ఇదంతా ఓకే. ఆయన సినిమాల్లో వదిలేశాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఇదంతా ఓకే. కానీ జార్జ్ రెడ్డి సిద్ధాంతాలకి, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకి అసలు సంబంధం ఏంటి? ఉంది. ఎలా ఉందంటే, ఒక జాతీయ జెండా పట్టుకున్నంత మాత్రాన ఆయన సిద్ధాంతాలు ఫాలో అయిపోయినట్టేనా? అలా కాదులే, కొన్ని ఉన్నాయి. అంటే నేను బేసిక్ గా సెట్ బాయ్ నుంచి ఈరోజు నా ఆడిటర్ అయ్యాను. నేను సెట్ బాయ్ ఉన్నప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం గుడబోషి గారు సినిమా జరుగుతుంది. ఆ సినిమాలో అప్పుడు సి గ్రేడ్ వాళ్ళకి వర్కర్స్ కి టీ గ్లాసులు, టీ తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు వచ్చేవారు. అప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందని దాన్ని నిషేధించిన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కార్పొరేషన్ వాటర్, ఇప్పుడు వెంకట గిరిలో కార్పొరేషన్ వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళు సిగరెట్ పీపుల్ కి పనిచేసే వాళ్ళకి. ఆ వాటర్ వల్ల ప్రాబ్లం, ఆరోగ్యం దెబ్బతింటుందని శ్రేష్టమైన వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్రారంభించింది పవన్ కళ్యాణ్ గారే. అవునా, ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నా నాకే తెలియదు నా వీడియో గురించి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మొన్న భగత్ సింగ్, నిన్న జార్జ్ రెడ్డి, ఇవాళ పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇలాంటి స్వార్థకంగా, నిస్వార్థకంగా ప్రజల గురించి పోరాటం చేసే మంచి వ్యక్తులండి వీళ్ళు. కరెక్టే అన్న. అవును అన్న, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నిన్నటి నుంచి నేను ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్నిట్లో చూస్తున్నాను అన్న, మీద ఒక ఫోటో ట్రోల్ అవుతుందన్న. ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు వెళ్ళి ఏదో ఫోటో తీస్తున్నట్టు ఉంది, తర్వాత మీరు ఏదో గ్రాఫ్ గీస్తున్నట్టు ఉంది, తర్వాత కట్ చేస్తే రిజల్ట్ అని మీ ఫోటో ఒకటి ఉందన్న. ఏందన్న అసలు లాజిక్ ఏంటి? అసలు ఏం లేదు బ్రదర్. ఎప్పుడైతే నాకు జీవన్ రెడ్డి గారు జీవన్ అన్న పిలిచాడు, పిలిచి కథ గురించి చెప్పినప్పుడు చెప్పాడు ఇది సినిమాకు మనం సెట్ అయ్యాలి సినిమా. షాక్ అయిపోయా. తర్వాత జార్జ్ రెడ్డి గురించి రీసెర్చ్ స్టార్ట్ చేశాను, అసలు ఏంటి ఏం కదా. అప్పుడు నేను చూసిన ఒక దిక్కు జార్జ్ రెడ్డి విధానాలు కానీ, జార్జ్ రెడ్డి పద్ధతిగా చూస్తే అప్పుడు సోషల్ మీడియాలో మన పవన్ కళ్యాణ్ గారు ఆయనంతే, ఆయన వినాదాలు కానీ అన్నీ అలానే ఉన్నాయి. నాకు అప్పుడు బాగా ఒక తెలియని ఒక ఇన్స్పైర్ అయిపోయాను. అరే అమ్మా, ఇలా ఏ ఆశయాలతో, ఏ లాభాలు లేకుండా, నిస్వార్థకంగా, ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తున్న వీళ్ళందరి గురించి మనం ఏదో ఒకటి చేయాలి. కానీ నేను ఈ సినిమా చేయడానికి ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అన్న, మంచి కళ్ళు తెరిపించారు అన్న. అదే ఇంకా 20 సెకండ్స్ 20 సెకండ్స్ కుమ్మేదాన్న చార్జర్ అంటే జీనా హైతో మర్నాసికు. ఇంకోటి చూడండి, అతను చెప్పిన వర్డ్ అతను జీనా హైతో మర్నాసికు కదం కదం పెద్ద. అవునన్నా, ఎంత బాగుంది. అలానే సుభాష్ చంద్రబోస్ తుంపుకుందాం మై ఆజాదీ దుందా, ఏంటి వర్డ్స్, ఈ వర్డ్స్ విన్నప్పుడల్లా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి వర్డ్స్ వినడంప్పుడల్లా తెలియని ఒక బాడీలో తెలియని ఒక చలనం వస్తుంది. నిజంగా వీళ్ళంతా, వీళ్ళు ఖచ్చితంగా యుగ పురుషులే మనకు. కరెక్ట్ అండి. మీరు ఇప్పుడు చెప్పారు కదన్నా, బేసికల్లీ నేను ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్నా సార్, నాకు కూడా ఇవన్నీ తెలియదన్నా. సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు అని, మన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఫాలో అవుతున్నారు, జార్జ్ రెడ్డి, నేను జార్జ్ రెడ్డి సెట్కి వచ్చిన వరకు కూడా నాకు తెలియదన్నా అసలు జీనా హైతో మర్నాసికో వర్డ్ ఉంది. అవును, ఇవి తెలియని చాలా ఉందండి, ఇది తెలుసుకోవాలి. 20 సెకండ్ అందరు తెలుసుకుంటారు. షేర్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన.
తెలుగు సినిమా స్థాయి ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. మీరు కూడా ఇక్కడ ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫేస్బుక్ గ్రూప్స్ మరియు వాట్సాప్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. ఎన్ని షేర్లు వస్తాయో అంతమంది తెలుగు సినిమాని ప్రేమిస్తున్నారని అర్థం.